పట్టిసీమ ద్వారా నీళ్లు తెప్పించామని గొప్పలు చెప్పుకోవటానికి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు రావాల్సిన నీటిని వెనక్కి పంపి దురదృష్టితో ఆలోచించకుండా టీడీపీ తప్పుడు విధానం అవలంబిస్తుందని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో రావి వెంకటరమణ ధ్వజమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు నీరు అందిస్తూ ఈరోజు పట్టిసీమ నుంచి కోట్లాది రూపాయలు ధనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెప్పిస్తామని చెప్తున్న ప్రభుత్వం యొక్క మాటలు చూస్తామంటే ప్రజలను మభ్యపెట్టేలాగా దొంగ మాటలాగా శాసనసభ్యులు మంత్రులు చెప్తున్న విధానాన్ని పూర్తిగా ఖండిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. పట్టిసీమ ద్వారా నీళ్లు తెప్పించామని చెప్పుకోవటానికి గొప్పలు చెప్పుకోవటానికే శ్రీశైలం నుంచి కింద రావాల్సిన నీటిని నాగార్జున సాగర్లోకి రావాల్సిన నీటిని ఆపేసి వెనక్కి వదిలే కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం దూరదృష్టితో కాకుండా ప్రజలను మభ్యపెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి మోసం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తామని చెప్తా ఉన్నాం. గుంటూరు జిల్లా ప్రజాప్రతినిధులు కూడా చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులు, శాసనసభ్యులు కూడా మీ ప్రాంతానికి సంబంధించిన నీరు రాకుండా పక్క దారి మళ్ళీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం ఆగితే వచ్చే సంవత్సరం ఎన్నికలు వస్తామని మీ ఆలోచన, ఆ సంవత్సరంలో తాగడానికి నీళ్లు కూడా ఉండవని మీ ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అనేక సందర్భాల్లో నీరు సాగునీరు లేదు, తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. ఆ డెడ్ స్టోరేజ్లు ఉన్న నీరు తాగడానికి నీళ్ళు కోసం దాచిపెట్టుకున్నట్టుగా ఉంది తప్ప అప్పటికి ఎండిపోతాయి. ఈ సంవత్సరం నీళ్లు వదలకుండా అట్లా ఉంచినా కూడా గాలికి ఎండిపోతాయి తప్ప మనకి ఎవరికి ఉపయోగపడే పరిస్థితి కాదు. ఆలోచన మంచి ఆలోచన చేసి సాగర్ కుడికాలు కింద ఉన్నటువంటి నీరు వదిలే కార్యక్రమం చేయండి.